ఈరోజు అనంతపురం మాజీ శాసనసభలు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న ఆదేశాల మేరకు ఈరోజు మన ముస్లిం మైనార్టీలంతా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే ముస్లింల పక్షపాతి అనంతపురం నియోజకవర్గంలో ఎవరో ఉన్నారంటే అది కేవలం మన ప్రభాకర్ చౌదరి అన్న చెప్పక తప్పదు ముస్లింలు మనోబాల దెబ్బతీసిన విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది నేను జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్న మదరసాలు నడపకూడదా మన రాష్ట్రంలో నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్న ముస్లింలు ఈ రాష్ట్రంలో కురాన్ చదువుకోకూడదా నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి నేను ఎందుకంటే నంద్యాలలో మన ముస్తాక్ మౌలానా గారు ఎన్నో ఏళ్ళు నుంచి మదరస అడుగుతున్నారు మన మదరసా పిల్లలకి ఖురాన్ బైహాట్ చేస్తున్నారు ఆ ఖురాన్ బైహాట్ చేస్తున్నప్పుడు ఈ ఒగ్బోట అధికారులు పోయి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు సీజ్ చేయడం జరిగింది మదరసాకి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మదరసా ఎందుకు సీజ్ చేయించావు నువ్వు అంటే ముస్లిం మైనార్టీలు మన రాష్ట్రంలో మదరసాలు నడపకూడదా అని అడుగుతున్నా మీరైతే మీరు ముస్లింలు వక్బోట్ ఆస్తుల మీద మనం మీరు బిల్డింగ్లు కట్టచ్చు మీరు వక్బోట్ ఆస్తుల మీద కబ్జాలు చేయొచ్చు అప్పుడు లేదా ఇంత అన్యాకాంతరం అయిపోయినా ఎన్నో భూములు అన్యాకాంతరం అయిపోయినాయి మన రాష్ట్రంలో అది లేదు కేవలం ముస్తాక్ మౌలానా గారు మొదటసగే మీరు ఎందుకు సీజ్ చేయడం జరుగుతుందని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నేను కేవలం ముస్తాక్ మౌలానా ఒక తెలుగుదేశం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయినా అందుకేనా మీరు మీరు మదసాక్షి చేసినారని అడుగుతున్నా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి కక్ష సాధింపులు చేస్తారా మీరు అంటే తెలుగుదేశం పార్టీలో ముస్లింస్ ఉండకూడదా తెలుగుదేశం పార్టీలో ఎవరు ముస్లింస్ ఉలికిని కాపాడుకోకూడదా అని నేను అడుగుతున్నా మీరేం చేశారు ముస్లింస్కి జుల్హన్ పథకం ఏడిపోయింది అని అడుగుతున్నా మౌజాన్లకి మామూలకి గౌరవ వేతనాలు ఏమని నేను అడుగుతున్నా రంజాన్ తోఫా ఏమని అడుగు నేను అడుగుతున్నా నేను ఈ జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సబ్సిడీ కూడిన రుణాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది అవి నేను అడుగుతున్నా సబ్సిడీ కూడిన రుణాలు విదేశీ చదువులకి పది లక్షల నుంచి పదిహేను లక్షలు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది మన అధికారంలో ఉన్నప్పుడు మీరు అవన్నీ తుంగలో తొక్కి ఈరోజు కక్ష సాధింపులు చర్యలు తీస్తున్నారు మన ముస్లిం మైనార్టీల మీద మా ముస్లిం సమాజం మీద మీకు గంప కుద్దున ఆ రోజులు ఓట్లు వేసుకున్నారే మీరు ముస్లిం మైనార్టీలువి మీరు అధికారంలో ఈ రోజు ఉన్నారంటే కేవలం ముస్లిం మైనార్టీలు ఓట్లతోనే ఈ సమయంలో ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మా మదరసాలు వెంటనే రిలీజ్ చేయాలా హైకోర్టు ఆదేశాలు ఉంది హైకోర్టు స్టే ఉంది ఆ మదరసా మీద అయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి మదరసాకి సీజ్ చేసింది నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి నువ్వు ముస్లింల అని చెప్పుకున్నావు ఎలక్షన్ల ముందు పాదయాత్రలో ఇదేనా నీ పక్షపాత్యాన్ని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో బీజేపీలో గవర్నమెంట్ ఉన్నా కూడా ఇంత అరాచకం లేదు ఆడ కూడా పక్క రాష్ట్రంలో యూపీలో ఆదిత్యనాథ్ యోగి ఉన్నా కూడా అంత అరాచకం జరగలేదు ముస్లిం మైనార్టీల మీద కేవలం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది ముస్లిం మైనార్టీల మీద అరాచకాలు జరుగుతున్నాయంటే నువ్వు కేవలం ఒక ముస్లిం ఒక ముస్లింలకి ద్రోహి చేస్తావు ద్రోహం చేస్తావు నువ్వు కేవలం బీజేపీకి నువ్వు ఏజెంట్గా ఉన్నావు అని ఈయన చెప్పక తప్పదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముస్లిం సమాజానికి క్షమాభం గురల్లా వెంటనే ముస్తాక్ అహ్మద్ గారి మదరసాను నువ్వు రిలీజ్ చేయాలా ఆదేశాలు ఇలా వక్ అధికారులకు పోయి నడుపుకోండి మదరసాన్ డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు ఇట్లే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నాలుగు పదవులు ఇచ్చి చైర్మన్ పదవులు ఇచ్చి చేతులు దుబ్బులుకున్నారు ముస్లిం మైనార్టీలకి ఈ రోజు మన అనంతపురంలో ఈ నదీ మహమ్మద్ గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీ మహమ్మద్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నా అంటే కనపడలేదా మీకు నదీ మహమ్మద్ గారు మీరు ఏం చేస్తాను ఈ రాష్ట్రంలో అని ఆ రోజు మీరు చెప్పారే చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతం కాదు ముస్లింల ద్రోహించదు ఈ పోతే సమాధానం ఏమి చెప్తానని అడుగుతున్నా నదీ మహమ్మద్ గారికి నేను ముస్తాక్ మౌలానా మదరసా సీజ్ చేసి కనపడలేదా అని నేను అడుగుతున్నా నదీ మహమ్మద్ గారికి అదే విధంగా మేయర్ ఉన్నాడు అనంతపురంలో మేయర్ ఈ మేయర్ కి కనపడలేదా నేను అడుగుతున్నా ఈ మేయర్కి ఈ మేయర్ కి ఈ ముస్లిం ఈ వీళ్ళు నదీ మహమ్మద్ గారు మీరు ముస్లింస్ కాదా మీరు సమాధానం చెప్పాలా మీకు ఈరోజు బాధ్యత ఉంది మీకు సమాధానం చెప్పే బాధ్యత మీ మీద ఉందని నేను డిమాండ్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున నది మహమ్మద్ గారికి అదే విధంగా ఈ వసీంకి మేయర్ కి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర మంత్రి మంత్రి ఉన్నాడు మన రాష్ట్ర మంత్రి ఏడు పోయినాడే ఇంతవరకు కనపడలేదు దీని మీద ఒక మాటన మాట్లాడాల ఈ మంత్రి ఈ అంజాద్ భాష ఏమంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కూర్చోంటే కూర్చోళ్ళ లే అంటే లేఅల్లా ఇట్లా మంత్రి మాకు అవసరం అని అడుగుతున్నా ముస్లిం సమాజానికి నేను ముస్లింలు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సమాజానికి చేతులు జోడించి మీకు నేను మనవి చేస్తున్నాను ఈరోజు మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతీగా ఎట్లా చేశారు మాకి అంతా ఈగ వల్ల ఇయ్యలేదు మాకి బీజేపీతో పొత్తున్నా కూడా మనకి ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఈగ వల్ల ఇయ్యలేదు మాకి ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చి ఎక్కడ చూసినా దాడులు ముస్లిం మీద దాడులు మద్రాసాల మీద దాడులు వగ్బోట్ ప్రాపర్టీల మీద దాడులు వగ్బోట్ ప్రాపర్లు కూల్చేస్తున్నారు ఎక్కడ చూసినా వగ్బోట్ పార్టీలు పరపార్టీలని కబ్జా చేస్తున్నారు ఈ రోజు ఇదేనా మీ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి మీరు ముస్లిం ముస్లిం మైనార్టీలంతా నేను మనవి చేస్తున్నాను మీరు ఆలోచించండి వచ్చే ఎన్నికల్లోనా కూడా మీరు బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అని నేను డిమాండ్ చేస్తున్నాను జయ చంద్రబాబు నాయుడు